మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లోని ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా పసుపు కుంకుమలతో పిల్లా పాపలతో సౌభాగ్యవంతులుగా చల్లగా ఉండాలని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులందరూ కూడా ఐదు కథలు అయిపోయిన తర్వాత మాత్రమే స్వామివారి పాదాల వద్ద పూలక్షతలు వేయాలి. ఈ శుభప్రదమైనటువంటి కార్తీక మాసంలో శివకేశవులకు ఇద్దరికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు శాస్త్రంలో తెలుపబడ్డాయి. కార్తీక పురాణ అనుసారైన ఈ యొక్క కార్తీక మాసము ఏ మాసానికి లేనటువంటి విశిష్టత ఈ యొక్క కార్తీక మాసానికి ఉండడం వల్ల ఈ యొక్క కార్తీక మాసంలో శివుడు ఉన్ను ఆ యొక్క కేశవుడు అయినటువంటి శ్రీహరి ఈ యొక్క కార్తీక మాసాన్ని ఎక్కువగా ప్రీతిగా వారి సేవలు చేయించుకుంటారు. మరి ఈ యొక్క కార్తీక మాసంలో శివుడికి అభిషేకము, మరి విష్ణుమూర్తికి ఈ యొక్క సత్యనారాయణ స్వామివారి వ్రతాలు, అదేవిధంగా ఆ యొక్క స్వామివారికి ఉపవాస కార్యక్రమాలు, ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయడము, అదేవిధంగా నదీ స్నానం చేయడము ఈ యొక్క కార్తీక మాస విశేషత. మరి కార్తీక దీపదానాలు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి, కార్తీక ఏకాదశి. ఏకాదశిలో ఈ కార్తీక మాసంలో రెండు వస్తాయి, మరి పౌర్ణమి ఒకటే వస్తుంది. ఈ యొక్క పౌర్ణమి రోజు కనుక ఆ యొక్క కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చాలా శ్రేష్టమైనది. మరి పౌర్ణమి రోజు కనుక సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడం వలన సకల కష్టాలు తొలగిపోయి సకల సంపదలు పొంది జీవితాంతం వరకు సకల సుఖాలు అనుభవించి చివరికి స్వర్గానికి వెళ్తారనేటువంటి నానుడి ఆ యొక్క కార్తీక పురాణంలో, మరి సత్యనారాయణ స్వామి వ్రత పురాణంలో కూడా ఉంది. ఇది ఆ యొక్క సూత మహాముని ఆ యొక్క సత్యనారాయణ వ్రతం గురించి ఆ విధంగా చెప్పడం జరిగింది. మరి ఈ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం చేస్తున్నట్లుగా ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం, గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయం, శ్రీ సాయినాథుల దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శాస్త్రపూర్వకంగా శాస్త్ర సమ్మతంగా యథాశక్తి నిత్య పూజా కార్యక్రమాలు, నిత్య అర్చన కార్యక్రమాలు, నిత్యాభిషేక కార్యక్రమాలు, సాయంకాలం 7 గంటలకు ఆకాశ దీపము, దీప ప్రజ్వలన, అదేవిధంగా సహస్ర దీపాలు వెలిగించడం జరుగుతుంది. ఈ యొక్క కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వలన వచ్చినటువంటి ఆ యొక్క పుణ్య దంపతుల చేత ఈరోజు మహావైభవోపేతంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతమైనది అని అందరూ కూడా ఈ యొక్క కార్తీకంలో దేవాలయ స్వామి వారి కోరిన కోరికలనేది భక్తుల నమ్మకం. కాబట్టి ఇంతమంది కూడా అనుగ్రహాన్ని నిర్వహించారు. మరి కార్తీక పౌర్ణమిలో శుభ సంఘంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా దేవాలయంలో నిర్వహించడం జరిగింది. కమిటీ చేత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అన్నదాతలు కూడా ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా జరగాలని భక్తులను కోరుకుంటూ